अन नगर में बैक पार्टी नायक कार्यकर्त अंदर की पेर पेर धन्यवाद मैं इन तारीख मैं बंद कार्यक्रम सक्स వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణకళా మందిర్ నుంచి అనంతపురం నగరంలోనే ప్రధాన కూడలలో ఇవాల బైక్ ర్యాలీ ఇవాల నిర్వహిస్తూ 27వ తారీఖున ఇచ్చినటువంటి దేశవ్యాప్తమైనటువంటి బంధను జయప్రదం చేయాలని చెప్పి ఇవాల వ్యాపారస్తులకు ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇవాల ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇవాల ప్రధానంగా మూడు వ్యాపార నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అదే విధంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఇవాల బ్రహ్మాండమైనటువంటి ఇవాల ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాల 10 నెలల కాలంలో ఇవాల 10 నెలలుగా ఇవాల దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడుస్తున్నటువంటి ఇవాల రైతులు 500 సంఘాల రైతు సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఉద్యమం వీరోచితమైనటువంటి ఉద్యమం. 500 మందికి పైబడేంత కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి కూడా మహాపంచాయతుల పేరు మీదుగా మత సామరస్యాన్ని కోర్టు కూడా ఈ రకమైనటువంటి పిలుపుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాల మూడు వ్యాపార చట్టాలు అనేటువంటిది రైతులకు గుదిబండేవి, దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి అదే విధంగా ఇవాల ప్రైవేటీకరణని ఆపాలని చెప్పి ఇవాల ప్రభుత్వ రంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలు కూడా ఇవాల తగనమ్మడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాల ప్రధానంగా ఎల్ఐసి 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఎల్ఐసి 31 లక్షల కోట్ల రూపాయల లైఫ్ ఫండ్ ఉన్నటువంటి ఎల్ఐసి 40 లక్షల పాలసీదారులు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎల్ఐసిని ఇవాళ తెగనమ్ముతా ఉన్నారు. ప్రభుత్వానికి ఇవాళ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ కుప్పకూలిపోయినప్పుడు సహాయం చేసేటువంటి ఎల్ఐసిని ఇవాళ ప్రైవేటీకరణ చేయబోతా ఉన్నారు. 32 మందితో బలిదానంతో ప్రారంభమైనటువంటి ఉద్యమం 1966లో విశాఖకు ఆంధ్రుడు హక్కు అని చెప్పి ఇవాళ నడిపినటువంటి ఉద్యమం బలిదానాలతో పురితమైనటువంటి ఉద్యమం ఇవాళ ఇందిరాగాంధీని దాన్ని వెంటనే నిర్మించాలని చెప్పి వాళ్ళ భారకంగా పూనుకోవడం జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు 20,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అంతా కూడా ప్రజలు ఇచ్చినటువంటి ఆస్తులు అమ్మడానికి మీరెవరో నేను అంటా ఉన్నా, వారు కొనేవాళ్ళు వారెవరో నేను అంటా ఉన్నాం. అందుకే ఇలాంటి విశాఖ ఉక్కు యొక్క ఫ్యాక్టరీకి గనులు కేటాయించకుండా నష్టాల పేరుతో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. రైల్వే ప్రైవేటీకరణ అంటూ ఉన్నారు, ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ, టెలికాం ప్రైవేటీకరణ, అంతరిక్షంలో ప్రైవేటీకరణ, రక్షణ రంగంలో ప్రైవేటీకరణ, ఈ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఇవాళ వామపక్ష పార్టీలు రైతులు కార్మికులు కర్షకులందరూ కూడా దేశవ్యాప్తంగా 27వ తారీఖున బంద్ చేయబోతా ఉన్నారు. ఈ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతారు.